శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు, మాసము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్లకు, అంటే 12 రాశుల వాళ్లకు, మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది, ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ మాసంలో 1వ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది. అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాశుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడం జరుగుతున్నది. అందువలన అసలు ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది, వినాయక నవరాత్రులు వస్తున్నాయి, ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒకరోజు, ఏ రోజైనా పర్వాలేదు, ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది 11 రోజుల లోపల. మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా, కాబట్టి 9 రోజులో, 11 రోజులో లేదా 3 రోజులో జరుగుతుంది. అయితే ఇళ్లల్లో పూజలు చేసుకుంటారు వినాయక చవితి పూజలు, కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతాను. మనం ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుణ్ణి పూజిస్తాం. అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను. పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి, తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అంటే పర్వాలేదు, బాగుంది అనే తెలియజేయాలి. మామూలుగా భాతృ సౌఖ్యము అంటాడు, అంటే అన్నదమ్ముల వలన సౌఖ్యము సుఖము కలుగుతుంది. అంటే ఏదైనా గతంలో వివాదాలు ఉండినా, లేకపోతే ఒకరు మాట్లాడి ఒకరు మాట్లాడకుండా అలా ఉండినా భీష్మించుకుని వాళ్ళతో కలయిక అనేటువంటిది ఉంటుంది, లేదా ఒకరికొకరు సహకారము అనేటువంటిది ఉంటుంది గాక. అలాగే స్థిరాస్తి పంపకము, ఏదైనా పోట్లాటలు అవి ఇవి ఉండి వివాదాలతో అలాగే ఉండేటువంటి స్థిరాస్తి పంపకాలు చేసుకోవటానికి చాలా అనుకూలముగా ఉన్నది మేషరాశి వాళ్లకు. అలాగే ధనలాభము, ధనము ఎలాగో వచ్చేది ఉంటుంది, అది లాభముగానే ఉంటుంది మీకు. అనుకూలతలు, ఏ పని చేద్దాము అనుకున్నా ఆ పని యందు అనుకూలతలు ఏర్పడతాయి. ఏదైనా సరే ఏదో ఒక పని చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సహజము కదా, వాళ్లకు అనుకూలతలు ఏర్పడతాయి. కొన్నిమార్లు అధిక శ్రమ వలన, అంటే విపరీతముగా పని యందు విపరీతమైనటువంటి శ్రద్ధ పెట్టి పని 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 అని చేసేటువంటి వాళ్లకు శరీరము అనేటువంటిది కాస్త అలసిపోయి చిన్న ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను, శరీరము పూర్తి అలసిపోకముందే జాగ్రత్త పడి చేతగాకపోతే ఆ పని వదిలేయండి, రేపు చేసుకుందాము అని. ఎక్కువ అయిపోవాలి పని తొందరగా అనే దానికి పోయి అనారోగ్యాన్ని తెచ్చుకోవద్దండి గాక. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది, మంచి మార్కులు సాధించుకోవటం, విజయం సాధించడం లాంటివి ఉంటాయి. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము ఏర్పడుతుంది. ఒకవేళ ఏదైనా ఉద్యోగాల్లో కానీ లేదా వ్యాపారం చేసుకునేటువంటి విషయంలో కానీ ఇంకా ఏదో టెంపరీగానే చేస్తున్నాం మేము అనేటువంటి ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళు పూర్తి స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ మాసములో. దూర ప్రయాణాల యందు వాహనాలు
కొన్ని ఇబ్బంది పెడతాయి అనేటువంటిది ఉన్నది. అంటే దూర ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మీరు కొంచెం చెక్ చేసుకోండి, ఏదన్నా మధ్యలో పంచర్లు అయ్యి కాస్త ఇబ్బంది కలిగి లేదా ఇంకేదన్నా చిన్న అనానుకూలమయ్యి, అంటే చూసుకోకుండా బయలుదేరుతున్నాము అంటే సడన్గా మామూలుగా లోకం ఏముంటుందంటే వెంటనే బాగుంది కదా కార్ అని బయలుదేరుతుంటాము. దాంట్లో ఇంజన్ ఆయిలు అవి ఇవి అన్నీ మొత్తం సరిగ్గా ఉన్నాయా లేదా అని ఒకసారి మెకానిక్ చెక్ చేసుకొని బయలుదేరండి, మేలు జరుగుతుంది గాక. అలాగే మామూలుగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ లేదా పని చేసుకునేటువంటి వాళ్ళు, వ్యాపారస్తుల దగ్గర చేసేటువంటి వాళ్ళు కానీ పై అధికారులతో మన్ననలు పొందటం అంటే కాస్త మెచ్చుకోవడం అనేది జరుగుతుంది గాక మీకు. అలాగే చోర భయం, వాహనాలు కానీ అంటే సైకిళ్ళు కానీ స్కూటర్లు కానీ ఏవో వాహనాలు కొంచెము దొంగతనము జరుగుతుంది, చోరత్వము కలుగుతుంది అనేటువంటిది ఉన్నది. జాగ్రత్త పడండి, ఏ పెద్ద పెద్దవి ఏమెత్తకపోతారబ్బా అని మనం అనుకోవచ్చు, కానీ ఏవో దుర్మార్గులు ఎవరో వాళ్ళు తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు మనం ఏం చెప్పలేము. అలాగే కాస్త ఏదో చోరత్వము అంటే ఇవి మాత్రమే అని అనుకోవద్దండి, ఇంట్లో దొంగతనాలు కానీ లేదా మీరు ఒక చోట పోయి ఒక చోట మీ పర్స్ పెట్టి మర్చిపోవడము కానీ దాన్ని వెంటనే ఇంకోటి తీసుకెళ్ళడము కానీ ఇలాంటివి ఏమైనా ఉండవచ్చును, ఏదో చోరత్వము జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. సరే ఏది ఏమైనా మీరు ఈ వినాయక చవితి నవరాత్రులలో మీకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి, మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, 1.5 కిలో బియ్యము మీరు దానము చెయ్యండి వినాయకుడి గుడిలో, అలాగే ఆకుపచ్చని వస్త్రము ఒకటి దానము చెయ్యండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. భాద్రపద మాసము యొక్క విశిష్టత వైశిష్ట్యం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఆ వినాయక నవరాత్రులు 11 రోజులా 9 రోజులా అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు. అయితే భాద్రపద మాసము అనగానే కలవు చండీ వినాయకవు అని, కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవి కదా, అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు. అంటే వినాయకుడు, మనం ఏ కార్యక్రమము చేసినా ఏ పూజ చేసినా ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చెయ్యందే, ఏ ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు. ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి. అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుడిని చేసి పెట్టకూడదు పసుపుతో. అలా వినాయకుడిని చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా ఆలస్యమవుతుంది, వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుడిని చేయటం అనేది జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. చాలామంది పూజారులు కావచ్చు పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలామంది. అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే, ఎవరో కాదు. అందుకనే మనము వినాయకుడిని మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనము వినాయకుని పూజలు చేస్తాం. అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో. తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి 18వ తేదీ నుండి. మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమి 15 రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు మహాలయ పక్షాల్లో. అంటే పితృకార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి. అంటే పొరపాటున గనక మనం ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపారపర్యముగా మాకు మేము ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు, ఏమి దోషముందో ఏమో, మా జాతకాల్లో మేము అన్నీ చూపించుకున్నాము
మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు, ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది, లేదా ఇది జరగడం లేదు అని వస్తారు. చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి. ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది, మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి. అది గమనించాలి. అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షాలు పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది. ఆ అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు. అయితే ఎటువంటి పరిహారాలు గురువుగారు అనవచ్చును, అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి, ఎవరి స్థితిగతులను బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి. అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు, జాతక స్థితిగతులను బట్టి, జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి. నేను చెబుతున్నాను, ఆస్తిపరుడైతే ఎక్కువ ఉంటుంది, ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో అనడం లేదు. అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి, వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి పితృదోషాలు ఎటువంటి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి. ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి, నవరాత్రులు. ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషము. ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి, దీంట్లో పెద్దగా ఏమీ ఆలోచన ఏమి లేదు. అంటే పౌర్ణమి వరకు చూడండి, భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి. ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు. అందుకే నేను మొదట్లోనే కలవు చండీ వినాయకవు అన్నాను. అమ్మవారి నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు, తర్వాత తల్లికి నవరాత్రులు, వీళ్ళిద్దరికే నవరాత్రులు. పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని, ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం. మామూలుగా అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు, ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు. అందుకే తల్లి కొడుకు, ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే, చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే. అదేమిటి గురువుగారు, ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటే అని అనుకోవచ్చు. నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని. ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బరువు బాధ్యతలన్నీ కూడా తొలగాలి, మేలు జరగాలి అని కదా మనం పూజిస్తాం. అందువల్ల చెప్పాను ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి. తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షాలలో పక్షంలో ఈ 15 రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి. తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి, మేలు జరుగుతుంది. జయోస్తు.